శ్రీ సీతారాంపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది. గత కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో ప్రసిద్ధి గాంచిన ఈ హనుమాన్ మందిరం రాబోయే రోజులలో ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయంగా పేరు ప్రతిష్టలు సంపాదించబోతోందన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆయువ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 90 ఫీట్ల ఎత్తులో 1,08,000 గదులతో ఆయుధ ఆంజనేయ విగ్రహానికి భూమి పూజ నిర్వహించినారు ఆలయ చైర్మన్ గిరీష్ రెడ్డి. అనంతరం హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి శ్రీరామ నామంతో మునిగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా శక్తివంతమైన హనుమాన్ దేవస్థానంగా ప్రసిద్ధికెక్కుతుందని తెలిపారు. ఈ సువిశాల ప్రాంతం అంతా ఆయుష్ నగరంగా మారబోతోందని తెలిపారు. సీతా లక్ష్మణులను కాపాడుతూ కొండ పర్వతాలను అరచేతిలో ఉంచి గాలిలో విహరించిన గణనీయుడు మన ఆంజనేయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల సోషల్ ఇంజనీరింగ్ అండ్ పొలిటికల్ కన్సల్టెంట్ హైదరాబాద్, కృష్ణ చైతన్య పేపర్ అండ్ పెన్సిల్ డిజైనర్ హైదరాబాద్ వారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేసిన శుభదిన గడియలోనే మనం ఈరోజు ఆయుధ హనుమాన్కు మనము శంకుస్థాపన చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. దేవస్థానం చాలా సంతోషిస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు లక్ష్మీనారాయణ గారు, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి రాములు గారు, అలాగే అయోధ్యలో నాతో పాటు కరసేవకులు పాల్గొన్న 6 మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళు కూడా నేను అందరినీ స్వాగతిస్తున్నాను. అట్లాగే ఇక్కడ హనుమాన్ మాల వేస్తున్న భూపాల్ రెడ్డి, అలాగే మా గ్రామ సర్పంచ్ యాదమ్మ, అలాగే మా మాచింతలు గ్రామస్తులు, మా గుడి మెంబర్లు వీళ్ళందరూ సమక్షంలో, తర్వాత గజ్వేల్ నుంచి వచ్చిన మిత్రుడు గురువారెడ్డి గారు, గురువారెడ్డి గారు మిత్ర బృందము, మరియు గజ్వేల్ నుంచి వచ్చిన మిగతా జనార్దన్న రాములు గారు అందరికీ కూడా స్వాగతిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సంకల్పన చేసింది మా పెన్సిల్ అండ్ పేపర్ సంస్థ మాకు సహకారం అందిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ మార్కెటింగ్ కూడా వాళ్ళే అందిస్తూ ఒకసారి మీరు పరిచయం చేసుకోరు అందరికీ. మన ఈయన ఇలా కృష్ణ చైతన్య గారు ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళడానికి మనకు టెక్నికల్ సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇందులో 6 మందిమి అయోధ్య వేచనం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హనుమాన్ మాలేషినోళ్ళే ఆల్మోస్ట్. తర్వాత రాములు గారు ఎక్కడున్న సంఘం నుంచి వచ్చే రాములు గారు, కండవాళ్ళు కనకరాములు గారు ఏడి సరే, వీళ్ళు వాళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న సంతోషం. ముఖ్యంగా మేమందరం అయోధ్య పోయినప్పుడు, అయోధ్యలు ఉన్నప్పుడే మేము ఏదో ఒక కార్యక్రమము గుర్తింపుగా చేయాలని అనుకున్నాం. ఆ మధ్యన సెంటర్ అది, ఇది 100 ఫీట్ బై 100 ఫీటు. ఇక్కడ 90 ఫీట్ల హైట్ హనుమంతుడు నిర్మాణం చేయబోతున్నాం. ఈ 90 ఫీట్ల హైట్ కూడా పంచలోహ విగ్రహంతో చేయబోతున్నాం. అందులో 1,08,000 గదులతో ఈ హనుమంతుని 90 ఫీట్ తయారు చేయబోతున్నాం. దాని పేరే ఈ రోజు నుంచి ఆయుధ హనుమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ, అయోధ్యలో జరిగే టైంకు రామునికి ప్రథమ భక్తుడు ఎవరు అంటే హనుమంతుడు, హనుమానికి ప్రథమ భక్తుడు అంటే మనం. సో హనుమంతుడికి అందరికి ఒకరికి లింక్ ఉంది, అందుకే ఇక్కడ అందరం పాల్గొంటున్నాం. అయోధ్య కరసేవకులు ఉన్నారు, హనుమాన్ మాలాదారులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, బిఎస్పి వాళ్ళు ఉన్నారు, గుడి వాళ్ళు ఉన్నారు. మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామని నేను ఆశిస్తూ, ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు మా ఈ శంకుస్థాపన మీద మాకు విశ్వసిస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ హనుమంత దేవస్థాన చారిటబుల్ ట్రస్ట్ వారికి మొట్టమొదటి నా కృతజ్ఞతలు. అలానే పెన్సిల్ అండ్ పేపర్ వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, అలానే అందరికీ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ శుభ సందర్భాన మనము శంకుస్థాపన చేయడం అనేది, ఈ ఆయుధ హనుమాన్ ఏదైతే మనము లక్ష్యంగా పెట్టుకున్నామో, ఈ లక్ష్యంలో ప్రతి ఒక్కరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు గదని ఈ హనుమంతుడిలో మీరు పంచలోహాలతో అమర్చి మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలని, అలానే మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని ఇక్కడ ఈ గద రూపంలో ఉంచి తరతరాలుగా ఉండిపోయేలాగా మీరందరూ కూడా చేయూతనిచ్చి ఈ ప్రాజెక్టుని, అలానే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునిస్తాను. అలానే ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళ కుటుంబాల సభ్యులతో అందరితో కూడా ఒక్కొక్క గదని దీంట్లో కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని, అలానే వాళ్ళ యొక్క కుటుంబ పెద్దలని కూడా సమకూర్చే విధంగా, అందరికీ ఆరోగ్యాలన్నీ వచ్చే విధంగా, ఆయుష్ పెంచే విధంగా, ఇలా కరోనా వచ్చింది కాబట్టి కరోనా టైంలో ఇలాంటి సందర్భంలో ఆయుధ హనుమానాన్ని పుట్టడం అనేది చాలా విశేషము. ఎందుకంటే హనుమంతుడనే దేవ
ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మనకు ఆయన ఆయుష్ పోయడంలో కొండనే తీసుకొచ్చిన ఒక మహా బలశాలి ఇలాంటి సందర్భాలలో ఒక ఆయుధాన్ని మనం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను.